ఇక నిన్న ఆయన కాళ యాదయ్య పోయి కండవ కప్పుకున్నాడు. ఈయన మొన్నటిదాకా కేసీఆర్తో మొర్రల కింద కూడా కేసీఆర్ని కలిసిండు, ఇంట్లో పడ్డాడు. మళ్ళీ ఇట్లా అందరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు బాట పడుతున్నారు. ఇగో ఈమె చూడు, మంత్రి కావాలంటే అదృష్టం ఉండాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబిత ఆసక్తికర వ్యాఖ్య. సబితమ్మ చెల్లె సబితక్క సబితక్క అంటుంటాడు కదా, ఎప్పుడో ఒకసారి ఆమె కూడా పార్టీ మారొచ్చు. ఏముంటుంది ఇప్పుడు ఆమె పార్టీ మారింది అనుకుందాం, వస్తుంది వచ్చి మా మాతృ సంస్థ ఇది, గతంలో నేను కాంగ్రెస్ పార్టీలోనే పనిచేసిన, నాకు కాంగ్రెస్ అంటే చాలా ఇష్టం. పోచారం ఏమంటుండు, నేను పుట్టడం వెళ్ళనే సచ్చుడు వెళ్ళనే అంటుండు కదా. సో ఈమె కూడా అంతే అంటుంది. ఇది వీళ్ళు నేర్చుకుంటారు ఆల్రెడీ, లైన్ రెడీగా ఉంటుంది. ఏం చెప్పాలి అని ఇంట్లో ఉన్న వాళ్ళందరితో డిస్కస్ చేసి ఒక లైన్ అనుకుంటారు. పోచారం అనుకున్నట్టు నేను ముందు నుంచి కాంగ్రెసే ఉండే తర్వాత మారినా అని అన్నాడు కదా. ఇప్పుడు ఈమె కూడా అట్లే అంటుంది, నేను పొరపాటున పోయిన అనలకు కానీ నా మనసంతా ఈయనే ఉంది కాంగ్రెస్ అనే అంటుంది. ఇగో ఈమెమంటుంది, మాజీ మంత్రి మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి రావాలంటే అదృష్టం కూడా ఉండాలి, నుదుటి రాత ఎలా ఉంటే అలా జరుగుతుందన్నారట. మరి ఎట్టుంది మేడం రాత, చూయించుకున్నారా ఏమన్నా? శుక్రవారం బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆమె చిట్చాట్ చేశాడు విలేకరులతో. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల ఎర్రవల్లి ఫామ్ హౌజ్లో ఎమ్మెల్యేలతో ఏర్పాటు చేసిన ఫామ్ హౌజ్కి మీరు వెళ్ళలేదా? వెళ్ళలేదు కదా. దీనిపై స్థానికంగా పార్టీ శ్రేణులు అయోమయంలో ఉన్నాయి. మీరు కూడా పార్టీ మారుతారనే అనుమానం వారిలో కలుగుతున్నట్టుగా కనిపిస్తోంది అని ఒక విలేకరి అడిగిండట. ఆమె అంటుందట, కేసీఆర్ కేవలం హైదరాబాద్ మేడ్చల్ జిల్లాల ఎమ్మెల్యేలను మాత్రమే పిలిచారు, ఇంకా మా వంతు అంటే రంగారెడ్డి జిల్లా వంతు రాలేదు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి కూడా ముఖ్యమంత్రి అనట, ఏ శాఖకు ఎవరు మంత్రో అర్థం కావట్లే. ఇంతకీ హోంశాఖ ఎవరి వద్ద ఉందో, ఆ శాఖ మంత్రి ఎవరో ఎవరికీ తెలియదు. దీంతో మీకోసమే ఖాళీగా ఉంచారేమో మేడం, మీరు వెళ్తే ఆ శాఖ మీకే ఇస్తారేమో అని రిపోర్టర్ నవ్వుతూ అడిగిండట. మంత్రి పదవి కావాలంటే అదృష్టం కూడా ఉండాలి, ఎంత కష్టపడ్డా నుదుటి రాత బాగా లేకుంటే ఏమీ చేయలేం అని ఆమె వ్యాఖ్యానించారట. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలో లేకుండా పదవి ఎలా సాధ్యమవుతుందని కానీ మరో 5 ఏళ్ల తర్వాత చూద్దామని కానీ ఆమె అనకపోవడం చర్చనీయాంశమైందట. ఎమ్మెల్యే సబిత చేసిన వ్యాఖ్యలను బట్టి రాజకీయంగా ఏదో జరగబోతుందనే సంకేతాలు వెలువడినట్టే అని స్థానిక నేతలు గుసగుసలాడుకుంటున్నారట. మరోవైపు రంగారెడ్డి జిల్లాకు చెందిన చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళ యాదయ్య శుక్రవారమే కాంగ్రెస్లో చేరడంతో సబితమ్మ సైతం అదే దారిలో పయనించే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయట. ఇప్పుడు 4.5 సంవత్సరాలు ఉండాలి ఇంకా వితౌట్ పవర్, ఎంత కష్టం. నమస్తే పెట్టేవాళ్ళు, ఈ సెక్రటేరియట్ చూడకుండా అధికారులతో నమస్తే పెట్టించుకోకుండా చాలా కష్టమవుతుంది కదా. ఉండలేకపోతారు, పవర్ ఎంజాయ్ చేసిన వాళ్ళు ఆ పవర్ నుంచి బయటికి పోతే అసలు బతకడమే దండగానే లెవెల్లో ఫీల్ అవుతారు. నాకు తెలిసి ఈ వారంలో ఇంకొక 2-3 జాయిన్ అయ్యే అవకాశం ఉంది బీఆర్ఎస్.